రాష్ట్ర వ్యాప్తంగా గృహలక్ష్మి పథకానికి ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నమాట. ఈ వీడియోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన నొక్కి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ ఆప్షన్ పైన నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోయినట్టయితే పేదల సొంతింటి కలను సహకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ గారు స్పష్టం చేశారండి. అయితే పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సర్కారు అండగా నిలవాలని కోరారు. ఈ మేరకు మేట్పల్లి పట్టణం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మంగళవారం జగిత్యాల అదనపు కలెక్టర్ బిఎస్లతో ఇక కలిసి 347 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇక అంతేకాకుండా కూడా నిరుపేదల సొంతింటి కల సహకారాన్ని ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి అంకురార్పణ చేసిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ గారు చెప్పడం జరిగింది అన్నమాట. అన్ని వర్గాల ఇక సంక్షేమం కోసం నిరంతరం ఇక పరితమిస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మేట్పల్లి పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చెప్పడం జరిగింది అన్నమాట. ఇక పుట్టిన బిడ్డ నుంచి పెళ్లి చేసి అత్తారింటికి పంపేందుకు ఏదో పథకం కింద లబ్ధి చేకూరుస్తున్నారని చెప్పారు. కోర్టుల నియోజకవర్గానికి గృహలక్ష్మి కింద 3000 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. మేట్పల్లి పట్టణంలో 350 మందికి ఎంపిక చేస్తామని ఇక చెప్పడం జరిగింది అన్నమాట. మహిళల గౌరవం పెంపునకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేట్పల్లి ఆర్డీఓ మధు ఇంకా తదితరులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందన్నమాట. అయితే 3 విడతల్లో 3 లక్షల రూపాయలు అందిస్తున్నారన్నమాట. ఇక ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి గృహలక్ష్మి కింద 3 లక్షలు అందిస్తున్నదని, 3 విడతల్లోనూ మంజూరు చేస్తున్నదని లబ్ధిదారులకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సొంతింటి సకలను సహకారం చేసుకోవాలని, ఈ స్కీమ్ కింద దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నదని చెప్పడం జరిగిందన్నమాట.